నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 500 కోట్ల రూపాయలతో గుంటూరు నగరాభివృద్ధి పనులు చేపట్టనున్నామన్న మంత్రి పుల్లారావు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల లిస్టును సవరించాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరిక. చిల్లర కష్టాలపై నగరంలో స్వయం పరిశీలన చేసిన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. గుంటూరు నగరం మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా 2017 ఫిబ్రవరి 17, 18 తేదీల్లో గుంటూరు పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలియజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ కోడెలతో పాటు రాష్ట్ర మంత్రులంతా 3 రోజుల పాటు గుంటూరులోనే ఉంటారని ఆయన తెలిపారు. 2017 జనవరి 15 తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నదని మంత్రి పుల్లారావు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, మద్దాలిగిరి మాజీ ఎంపీ ఎలమెంచిల శివాజీ, కమిషనర్ నాగలక్ష్మి, ఎమ్మెల్సీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఫస్ట్ అలా లంచ్ సెషన్లో మన మెయిన్ ఈవెంట్ పబ్లిక్ మీటింగ్ అండ్ దెన్ ఈవినింగ్ కల్చరల్ సార్. సో ముందు మనం ఫస్ట్ రోజు అనుకున్నది ఒక పైలట్ ఇన్నోవేషన్ బేస్డ్ ఎనర్జీ ప్లాంట్. మహిళలకు విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు ముళ్లపూడి రేణుకు తెలిపారు. విద్యార్థినులు వేధింపులకు గురైనప్పుడు తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత రీత్యా ప్రత్యేక కాల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆమె తెలిపారు. వైఎస్ఆర్సీపీకి చెందిన రోజా మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అవినీతి రాజకీయాలను విడిచిపెట్టాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని వెంటనే నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక పాజిటివ్ మెసేజ్తో ఇవ్వాలనుకున్నటువంటి ప్రెస్ మీట్ కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా మీరు దాన్ని గమనించవలసిందిగా ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేస్తూ, మరి మొన్న కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉషారాణి మృతి పట్ల తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తపరుస్తూ, ఒక మహిళగా మరి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అఘాయిత్యాలు భవిష్యత్తులో ఏ విద్యార్థిని కూడా పాల్పడకూడదు అని చెప్పి ఈరోజు ఈ యొక్క పత్రికాముఖంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థినులందరికీ కూడా ఒక అపీల్ చేయదలుచుకున్నాను. మీ అందరికీ కూడా, మనందరం కూడా ఈరోజు వేగంగా ప్రపంచం ఎంతో ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో కాలేజెస్లో అయితే మీ యొక్క యాజమాన్యానికి తెలియజేయండి. ఒకవేళ వేధింపులు ఆ యాజమాన్యం నుంచే వస్తే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ చేయండి. లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కాల్ సెంటర్స్ పెట్టాం, ఆ కాల్ సెంటర్స్లో మీరు వెళ్ళి ఆ కాల్ సెంటర్స్కి మీరు కంప్లైంట్ అక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప భయంతోటో లేదా సిగ్గుతోటో లేదా ఈ విషయం బయటకు వస్తే సమాజం ఏ విధంగా మన పట్ల రియాక్ట్ అవుతుందో అనేటువంటి ఉద్దేశంతో మాత్రం దయచేసి ఏ విద్యార్థిని కూడా ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మహిళలకు, విద్యార్థులకు ఇది ఒక భరోసా భద్రత ఇచ్చేటువంటి ప్రభుత్వం. తప్పకుండా ఈ కర్నూలులో జరిగినటువంటి ఉషారాణి విషయంలో కూడా ప్రభుత్వం వెనుకడుగు వేయదు. తప్పకుండా ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనం అమ్మాయిని మళ్ళీ తీసుకురాలేము, కానీ తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఒక ఆత్మహత్య, మనము వాకాడు అక్కడ గిరిజన మహిళలపైన అత్యాచారం చేసినటువంటి సందర్భాలు, అటువంటి జరిగినటువంటి సందర్భాల్లో మరి ఆ అంశాలన్నీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి రోజాకి గుర్తు రావటం లేదా అని అడుగుతా ఉన్నాను. చాలా దురదృష్టం, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి రోజా ఒక మహిళగా ఉంటూ ఈరోజు మహిళలకి, విద్యార్థులకు ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది. ఆమెకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. మీరు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయకండి. లేదా విషాదం నుంచి రాజకీయం చేసి మీరు ఏదో మైలేజ్ తీసుకోవాలనేటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకండి. బహుశా రోజాను చూస్తూ ఉంటే జాలేస్తుంది, నేను ఒక డాక్టర్గా అనిపిస్తూ ఉంది,
ఆమె ఏమైనా ఆ సిండ్రోమ్తో బాధపడుతున్నారా అని చెప్పి, ఆమెకి ఎప్పుడు కూడా ఆ అంటే అవినీతి, ఆ అంటే ఆశ్రిత పక్షపాతం ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఆమె నాకు తెలిసినప్పటి నుంచి కూడా, నేను చూస్తున్నప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె వాళ్ళ దగ్గర ఆగిపోయారు. ఇంకా ఆమె రాజకీయాల్లో ఎప్పుడు ఈలు ఏలు ఎప్పుడు నేర్చుకుంటారో మరి తెలియదు. ఆమె ఇంకా రాజకీయాల్లో గుణింతాలు ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు. ఈరోజు ఆమెకి ఆ అంటే ఒకటే తెలుసు, ప్రజలంతా ఆ అంటే అసెంబ్లీ అని చెప్పి అసెంబ్లీకి పంపించారు. ఏమైనా మనకు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల లేదా మహిళలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక మంచి చేస్తారేమో అనేటువంటి ఒక ఆశతో ఆమెను ఆ అనేటువంటి అసెంబ్లీకి పంపిస్తే, ఆమె మాత్రం ఆ అనేటువంటి ఆవరణలో అసెంబ్లీలో సరిగ్గా కూర్చోకుండా అసెంబ్లీ ఆవరణలో కూర్చొని దీక్షలు చేస్తానని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ విధంగా సస్పెండ్ అయిన తర్వాత మరి సుప్రీంకోర్టు కూడా చీవాట్లేసి మరి వెళ్ళి సారీ చెప్పమన్నటువంటి పరిస్థితి కూడా మరి ఆమెలో మార్పు తేలేదు అంటే మరి ఏమనాలో మీరే చెప్పాలి. ఆమెకి ఆ అంటే అనిత, ఆ అంటే ఆజానుబాహుడు లాంటి అచ్చెన్నాయుడు గారు కనపడతారు. అందుకే వాళ్ళిద్దరంటే ఆమెకు భయం. ఇవన్నిటినీ మానుకొని ఇప్పటికైనా రోజా గారికి ఏమైనా మహిళల పట్ల కానీ, మహిళల సమస్యల పట్ల కానీ ఏదైనా ఒక మంచి చేయాలి అని ఉంటే ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్ రద్దు చేయడం ద్వారా ఒక మంచి ప్రయత్నాన్ని స్టార్ట్ చేసి, ఆ మంచి ప్రజలకు అందకుండా ప్రజల అసౌకర్యాన్ని నివారించకుండా 13 రోజులైనా కానీ ప్రజల్లో వస్తున్నటువంటి అసౌకర్యాన్ని నివారించలేకపోవటం చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని, ఆర్థిక శాఖ అధికారుల్ని, బ్యాంకర్స్ని అందరినీ పిలిపించి ఈ రాష్ట్రం వరకు ఉన్న సమస్యల్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా పరిష్కరించాలో వెంటనే వాళ్ళకు సూచన చేయడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్తో కూడా మాట్లాడి చిన్న నోట్లు, 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, చిన్న నోట్లు రాష్ట్రానికి వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్ననే కేంద్ర ప్రభుత్వం గారు తెలియజేశారు, దేశంలో ఇలాంటి అసౌకర్యం 13 రోజులైనా తొలగించలేకపోవటం చాలా బాధాకరమని కూడా వారు ప్రజల తరఫున మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనను వెంటనే పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి కావాల్సిన చిన్న నోట్లన్నీ కూడా ప్రొవైడ్ చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఈ అసౌకర్యాన్ని, కొనుగోలు అసౌకర్యాన్ని వెంటనే నివారించాలి, ఏటీఎంస్ దగ్గర ఉన్న క్యూని వెంటనే తగ్గించాలి, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటర్ల లిస్టులో ఉన్న తప్పులను వెంటనే సరి చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు లేళ్ల ఆపిరెడ్డి డిమాండ్ చేశారు. తప్పుల తెడకగా ఉన్న ఓటర్ల లిస్టును సవరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. తప్పుగా నమోదు చేసిన డోర్ నెంబర్స్ను, ఓటర్ల లిస్టును సరిచేయని ఎడల వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని లేళ్ల ఆపిరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఆతుకూరి ఆంజనేయులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, లక్కాకుల థామస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా గుంటూరు నగరంలో కార్పొరేషన్ పరిధిలో అపహాస్యం పాలైనటువంటి పరిస్థితులు ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సహజంగా ఓటర్ల రివిజన్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ప్రత్యేకించి గుంటూరు నగరంలో గతంలో ఉన్నటువంటి డోర్ నెంబర్ని మార్చి దానిపైన కొత్త డోర్ నెంబర్లు వేసే కార్యక్రమాన్ని, అంటే అనాదిగా ఉన్నటువంటి డోర్ నెంబర్ల వ్యవస్థని రద్దు చేసి ఒక ప్రాతిపదికన వరుస క్రమంలో డోర్ నెంబర్లు వేసి ఓటర్ల రివిజన్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. కానీ గుంటూరులో జరిగినటువంటి ఈ తీరును చూస్తూ ఉంటే, బహుశా నేను 30 సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నా, అనేక ఎన్నికలు చూశా, అనేక సార్లు ఓటర్ లిస్టులకు సంబంధించినటువంటి అంశాలకు కానీ సమావేశాల్లో కూడా నేను పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతటి అస్తవ్యస్తంగా అధికారుల వైఫల్యంతో ఈ రోజున ఓటర్ లిస్టు, గుంటూరులో ఉన్నటువంటి ఓటర్ లిస్టులు తీరుతనులు నిశ్చింగా గమనిస్తే
భార్యాభర్తలను విడదీస్తారు. భార్య పేరుతో ఒక డోర్ నెంబరు, భర్త పేరుతో మరో డోర్ నెంబరు. భర్త ఒక బూతులో ఓటు వేస్తే భార్యకి మరో బూతులో ఓటు ఉండే ప్రక్రియ. కుటుంబంలో ఆరుగురుంటే మూడు డోర్ నెంబర్లతో వాళ్ళ లిస్టులు ఓటర్ లిస్టులో వస్తాయి. తండ్రి ఒక చోట, పిల్లలు ఒక చోట, రకరకాలుగా విన్యాసాల పేరుతో అనేకమైనటువంటి విన్యాసాలు ఈ ఓటర్ లిస్టులో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిద్ధంగా ఉంది. అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, సూటిగా చెప్తా ఉన్నాం. బిఎల్ఓలుగా నియమించినటువంటి వాళ్ళందరికీ కూడా పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఎవరు తప్పు చేస్తే వారిని బాధ్యులుగా చేసే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు అనుభవ రాహిత్యం వలనో లేకపోతే అధికార పార్టీ చెప్పిందనో మీరు మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ముందుకు సాగితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమో మరొక్కసారి చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా కూడా ఓటింగ్ ప్రక్రియకి సంబంధించి, నమోదు కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుంటూరు నగరంలో పర్యటించారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడే మీరే ప్రత్యక్ష సాక్ష్యం. దాదాపు ఒక 100 మందితో మాట్లాడుతుంది నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి. మూడు ఏటీఎంలు మాకు కనిపించినటువంటి క్లోజ్ అయిపోయినాయి, బంద్ అయిపోయినాయి. డబ్బులు లేవు, తాత్కాలికంగా మూసివేయబడ్డాయి అని చెప్పేసి బోర్డులు కూడా వేసినారు. 100 మందికి భయపడి కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, పళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, పూల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న అంగళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు, 4 చక్రాల బళ్ళలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అక్కడ వచ్చినటువంటి రైతులు, అక్కడ వచ్చినటువంటి ఉద్యోగస్తులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడితే 100 రూపాయల నోట్లు లేవు, 2000 నోట్లు ఉన్నాయి. అవి తీసుకెళ్తే అవి కూడా చెల్లుబాటు కావడం లేదు, ఉండీ ఉండనట్టే అయిపోయింది. దుర్బలమైనటువంటి పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా 10,000 వ్యాపారం అయ్యేవాడికి ఈరోజు 2-3,000 వ్యాపారం కూడా కావడం లేదు. వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, వినియోగదారుల యొక్క కడగండ్లు వండనాతీతం. ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం అని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఎవరి కోసం ఈ 2000 తెచ్చినారు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 500, 1000 నోట్లు రద్దు చేసినప్పుడు 100 రూపాయల నోట్లు మాకు అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం లేదా ఈ ప్రభుత్వానికి అని అడుగుతూ ఉన్నారు. కల్తీ కారం వ్యవహారంలో భాగంగా కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ మరియు కారం మిల్లుల యజమానులతో మీట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు సమావేశం నిర్వహించారు. కల్తీ కారాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు. గుంటూరు చెడ్డ పేరు రాకుండా మంచి కారంతో వ్యాపారాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి పూర్తి మా సైపు నుంచి మేము మా కోఆపరేషన్ మేము చేస్తామని చెప్పాము. ఎవరైతే కల్తీ వ్యాపారులు ఉన్నారో వాళ్ళని బయటికి లాగి ముందు కల్తీ చేయకుండా నివారించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలా చేయాలని చెప్పేసి నిన్న చర్చించడం జరిగింది. దాని నుంచి మేము ఈరోజు కూడా మనసు బరగరాదరం మళ్ళీ కూర్చున్నాము. గుంటూరుకి ఒక కారం అంటే, మిర్చి అంటే ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ చెడిపోకుండా ఉండాలి అంటే ఎవరో కొంతమంది వ్యాపారులు చేస్తున్న దానికి మొత్తం బలైపోతున్నారు. ఇక్కడ అది చాలా వరకు ఉంది. ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నదాన్ని నివారించడానికి ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యజమానికి కూడా ప్రాబ్లం ఉంది. కొంతమంది హ్యాండ్ లోన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్గా ఈరోజు క్లియర్ చేయాలి అంటే బ్యాంకర్స్ నుంచి ఒత్తిడి ఉంటుంది. డబ్బులు కట్టమంటే వీళ్ళు కట్టలేకపోవచ్చు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు కట్టాల్సి రావచ్చు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రాబ్లం ఉంది. ప్లస్ వీళ్ళ సైడ్ నుంచి సరిగ్గా అమ్మకుండా మేము డబ్బులు ఎక్కడి నుంచి కడతామని చెప్పేసి వీళ్ళు అడగవచ్చు. దాని గురించి ఏంటంటే ఒక 10 రోజులు టైం అడిగారు, మొత్తం క్లియర్ చేయాలి, ఎలా చేయాలనేదని ముందు చర్చించుకొని
టోటల్గా 10 రోజుల్లోపు గుంటూరులో ఎటువంటి ఇలాంటి కారం అనేది లేకుండా నిర్మూలిస్తాం. ఇదే ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా కారం బస్తాల్లో ఇట్లా కల్తీ కారం నిల్వ చేస్తున్నారు అనే సంగతి తెలిసింది. ఎప్పుడు కూడా కోల్డ్ స్టోరేజ్ యజమానికి బస్తాలు సరుకు తీసుకొచ్చినప్పుడు ఆ బస్తాల్లో ఏం సరుకు ఉందనేది తెలవదు అనమాట. సపోజ్ ఒక యాపిల్ కాయలు చెక్కపెట్టిలో పార్సిల్ చేసుకొని వస్తాడు, అందులో ద్రాక్షకాయలు ఉన్నాయా యాపిల్ కాయలు ఉన్నాయా ఖర్జూరపుకాయలు ఉన్నాయా అనేది తెలియదు. కస్టమరు ఏదైతే అది నిల్వ చేసేవాళ్ళు ఏదైతే డిక్లరేషన్ ఇస్తారో అదే మేము బాండ్ మీద రాసి ఇవ్వడం జరుగుద్ది. కానీ ఇంకొక రకమైనటువంటి విషయం కాదు, కారం వస్తుంది. ఇది గోతాల్లో ఉంటుంది కాబట్టి కారం అని తెలుసు, కానీ అది కారం మంచి కారమా చెడ్డ కారమా లేకపోతే ఇది పనికిరాని కారమా అనేది కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. ఇది మంచి కారం అని చెప్పి కొంతమంది కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు బ్యాంకుల ద్వారా కూడా లోన్ ఇప్పించడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి పదార్థాలు మేము నిల్వ చేసి అటువంటి వ్యాపారస్తులని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయడం అనేది జరగదు. మేము మా అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కనుక సరుకు కనుక నిల్వ చేసేమనైతే శాంపిల్ తీసి ఆ శాంపిల్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి దాంతోపాటు సర్టిఫికేట్ తీసుకొస్తేనే మీ సరుకు నిల్వ చేసుకుంటాము అని మేము చెప్తాము. అది మా సభ్యులందరికీ కూడా సర్క్యులర్ కూడా పంపి. ప్రపంచ స్థాయి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, జిల్లా స్థాయి క్రీడా ఉత్సవాలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో వివిధ పాఠశాల నుండి వచ్చిన వికలాంగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి రావెల మోదుగుల జానిమున్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోటేశ్వరరావు గారికి ఒక గురుతర బాధ్యతను అప్పచెప్పారు. ఆయన మీ అందరి యొక్క మనందరి యొక్క నాయకుడు. నేను ఒక మాట ఒక అడుగు ముందుకు వేసి నేను అంటాను, అన్ని అంగాలు సరిగా ఉన్న మేమే సరిగా రాణించలేము అన్ని రంగాల్లో, కానీ కొంత లోపం ఉండటం వల్ల లోపం ఉన్నప్పటికీ కూడా ఇందాక కోటేశ్వరరావు గారు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లుగా కొంత లోపం అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మధైర్యంతో ఒక అచంచలమైనటువంటి నమ్మకంతో మీరు ప్రపంచాన్ని జయిస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మీరు ప్రపంచాన్ని జయిస్తున్నారంటే చప్పట్లు కొట్టాలి కదా. మీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎండగా మనసుకున్నట్టున్నారు. ఒలింపిక్స్లో చూస్తే ఒలింపిక్స్లో అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్ళు ఎంత రికార్డు స్థాపించారో దగ్గర దగ్గర అంత రికార్డు స్థాపించినటువంటి ఘనత మన ప్రతిభావంతుంది. 42వ డివిజన్ అయిన ఎన్టీఆర్ కాలనీలో జరిగిన జన చైతన్య యాత్రలో పాల్గొన్న మోదుగుల మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరిచి జరగబో కార్పొరేషన్ ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాలిగిరి ఆధ్వర్యంలో స్థానిక వసంతరాయపురం 49వ డివిజన్లో జన చైతన్య యాత్రలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. యాత్ర భాగంగా మరి ఇవాళ 45వ డివిజను 49వ డివిజను ఇవాళ పర్యటన చేస్తూ ఉన్నాము. పాదయాత్ర జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ప్రజల్లో మంచి స్పందన ఇవాళ సాటిస్ఫాక్టరీగా ఉన్నారు ప్రతి ఏ విషయంలో పడినండి. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఉన్న లోటుపాట్లు చూస్తే ఇవాళ మెయిన్గా లాస్ట్ టైం మనం ఇక్కడ జన చైతన్య యాత్రకు వచ్చినప్పుడు కాలువల కోసం బాగా అడగడం జరిగింది. మరి అప్పుడు మనం కాలువలు శాంక్షన్ చేయించుకొని 1x1 వర్కులు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగిన కాలువ శాంక్షన్ చేసినందుకు కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇక ఇవాళ చేయాల్సిన వర్క్ కూడా ఇక్కడ ఇంకా త్వరలోనే కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిగా లేట్ మాత్రం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న వర్క్ మాత్రం కొద్దిగా లేట్ జరుగుతూ ఉంది. మరి తక్షణమే ఇవి కూడా స్పీడ్గా జరిగితే బాగుంటుందని కోరుకున్నాను. ఎందుకంటే సంవత్సరం అయింది, ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పని 60% పూర్తయింది, ఇంకా 40% పూర్తి అవ్వాల్సింది ఉంది. త్వరగా ఇవి కూడా చేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని కోరుతాము. అలాగే ముఖ్యంగా ఇవాళ 150 సంవత్సరాలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మరి 1866లో ఈ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. గుంటూరు కార్పొరేషన్ మరి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దిశగా మరి ఈరోజు ఫిబ్రవరిలో మరి 17, 18, 19 తారీఖులో కూడా మరి 3 రోజులు ఈ వేడుకలు కూడా జరుపుదామని చెప్పి మరి రాత్రి నిర్ణయించారు. మరి అలాగే ముఖ్యమంత్రి గారు, అతిథులు, ఇవాళ రాష్ట్రపతి గారిని కూడా ఆహ్వానించాలని చెప్పి మరి కోటలో చెప్తాం జరిగింది. తప్పకుండా ఇదే గుంటూరు ఏదైతే మనం మహానగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి అడుగు కూడా ముందుకేస్తాం. ఇప్పటికే 450 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్లు తయారు చేసుకోవడం జరిగింది.
మరి వచ్చే కాలంలో మరి ఇన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి అవి కూడా శాంక్షన్ చేయించుకొని మరి ఆ ఫిబ్రవరి వచ్చే కాలంలో కల్లా మళ్ళీ శంకుస్థాపన చేసే విధంగా కూడా, అలాగే వాళ్ళ ఆర్ఓబీలు మెయిన్ ఆర్ఓబీ అరండాలపేట ఆర్ఓబీ కానీ అలాగే ఇంకో రెండు ఆర్ఓబీ కొత్త ఆర్ఓబీలు కూడా ప్రపోజల్ జరిగినాయి. అవి కూడా మరి చేస్తుంటే మరి ట్రాఫిక్ సమస్యలను అధిగమించిన వాళ్ళం తప్పకుండా ఈ గుంటూరు సిటీని మరి హైదరాబాదు విజయవాడ లెవెల్లో మినిమం తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు ఒక కార్యాచరణ మేము రూపొందించేస్తున్నాం. ఆ కార్యాచరణకు తప్పకుండా రానున్న రోజుల్లో ఇది ఒక మహానగరంగా ఏర్పడే దిశగా ప్రయత్నిస్తుంది. సిపిఐ ఆధ్వర్యంలో నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హిందూ కాలేజ్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనాలోచిత బాధ్యత రహిత చర్యల మూలంగా 120 కోట్ల మంది ప్రజలు గత 8వ తారీఖు నుంచి 56 కాని అవస్థలు పడుతూ ఉన్నారు. ఒకవైపు బ్యాంకుల దగ్గర బారులు తీరున్నటువంటి ప్రజలకి తగినంతగా 100 రూపాయల నోట్లని, కొత్త 500 రూపాయల నోట్లని అందుబాటులో ఉంచడం చేతగాని కేంద్ర ప్రధానమంత్రి జాతికి క్షమాపణ చెప్పాల్సింది పోయి న్యాయం కోసం ప్రశ్నిస్తున్న వాళ్ళల్లా దేశ వ్యతిరేకులుగా దేశభక్తి లేనిగా చిత్రిస్తున్నారు. దేశభక్తి అంటే 24 గంటలు క్యూలో నుంచోటమని వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, మోడీ అంగీకరిస్తే ఆ దేశభక్తికి మేము వ్యతిరేకం. ఇంత పెద్ద ఆర్థిక మార్పులకి పూనుకునే ముందు దేశంలో 800,000 ఏటీఎంలు ఉన్నాయి, వాటి సాఫ్ట్వేర్ అవుతున్నాయి, దానికి ప్రత్యామ్నాయంగా 1,00,000 కోట్ల కొత్త నోట్ల ఉత్పత్తి రెడీగా ఉందా లేదా, గ్రామీణ ప్రాంతాలలో రైతులు వారు కొనుగోలు యొక్క అవసరాలు పరిస్థితి ఏమిటి, ఇవాళ దేశంలో 6.25 లక్షల గ్రామాలు ఉంటే కేవలం 54,000 గ్రామాల్లోనే బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి, 45% గ్రామాలలో బ్యాంకు బ్రాంచీలు లేవు. అలాంటి చోట ఈ నోట్ల రద్దుకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేశారో ఇవాళ జాతికి చెప్పడం లేదు. ఒకవేళ బ్లాక్ మనీ రద్దు చేయడానికి ఈ నోట్ల రద్దు ఏకైక మార్గం అయితే దాని మూలంగా 800,000 కోట్ల బ్లాక్ మనీని మీరు బయటికి తీసుకురాగలుగుతున్నారు. దీన్ని 50 రోజులు భరించే ఈ ప్రజలకి రోజువారీ కలిగే ప్రయోజనాలు ఏమిటి, 50 రోజుల తర్వాత ఈ దేశ ప్రజలకి సమకూర్చే ప్రయోజనాలు ఏమిటి, ఈ దేశ యువకులకి, ఈ దేశ కార్మికులకి, ఈ దేశంలో రోజు కష్టపడే వాళ్ళకి దీని మూలంగా ఏ ప్రయోజనాలు కలుగుతున్నాయో ఒక్క కేంద్ర మంత్రి చెప్పగలిగాడా? ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.